దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల అవర్. ఎలా ఉన్నారో మీరు అందరూ? మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి తమ్ముని చూస్తేనే అర్థమై ఉంటుంది, మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అన్నమాట. బేసిక్గా రేపు ఉగాది అండ్ వరుణ్ తిథి ప్రకారం ఉగాది రోజు పుట్టినాడంట. సో వరుణ్ కూడా వరుణ్ బర్త్డే ట్వైస్ సెలబ్రేట్ చేసుకుంటాడు. సార్ ఏమంటారు, అదృష్టవంతుడు. ఈ రోజు మార్నింగ్ ఏప్రిల్ 8th యుఎస్లో ఏమైందంటే లైక్ సోలార్ ఎక్లిప్స్ ఉండే అనమాట. సో ఎక్లిప్స్ అయిపోయాక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు సామాన్ తీసుకురావడానికి వెళ్తున్నాం. గ్రాసరీస్ అంటే నార్మలే కదా, ఎందుకు ఇప్పుడు అంత స్పెషల్గా చెప్తున్నావు అంటే ఉగాది రోజు మనకి కొన్ని స్పెషల్ వస్తువులు కావాలి కదా, మ్యాంగోస్, వేపాకులు, వేపాకులు కాదు వేప పూలు కావాలి యాక్చువల్లీ అయితే. సో ఇట్లాంటివన్నీ జనరలీ దొరుకుతాయి మా దగ్గర ఉండే ఇండియన్ స్టోర్లో, బట్ మేము ఇప్పుడు లేట్ స్టార్ట్ అవుతున్నాం, దొరుకుతాయా దొరకవో తెలియదు. అందుకే గ్రాసరీస్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా. కుండ కూడా తెచ్చుకోవాలి. సో లాస్ట్ టైం చిన్ని చిన్ని గిన్నె లాంటి కుండ దొరికింది, ఏదైనా మట్టి పాత్రనే కదా అని చెప్పేసి తీసుకున్నా. బట్ ఈసారి ఏం దొరుకుతాయి ఏం దొరకవో చూడాలి, నాకు కూడా తెలీదు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మట్టి పాత్రనే కావాలండి కంపల్సరీగా. మట్టి బుర్ర కావాలి. మట్టి బుర్ర కావాలి. ఇప్పుడు నీ గురించి ఎందుకు రా, షాప్ల గురించి మాట్లాడుతుంటే కెమెరాలోకి వచ్చి మాట్లాడు. ఎంత హై డిఫరెన్స్ ఉంది చూడు ఇద్దరికి. నువ్వు ఇట్లా ముట్టుకుంటే లైట్ తాకుతుంది కదా. సర్లే, అంత పొడుగుండా ఏం లాభం, పొట్టిదాని మాటలే వింటావుగా. రాసారి వీడియో దగ్గర. ఇండియన్ గ్రాసరీస్ కి స్టార్ట్ అయిపోయినాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇందాక ఏదో రీల్ షూట్ చేస్తూ ఆ డ్రెస్ వేసుకున్నా. వీడియో స్టార్టింగ్ లో అది ఎందుకు వేసుకున్నావు అనుకోకండి. బట్ మా ఆయనకి షాపింగ్ అంటే నచ్చదు, కానీ ఇండియన్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం షాపింగ్ మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఫేస్ లో చిరాకు లేకుండా ఎంత హ్యాపీగా వస్తున్నాడు చూడండి. షాపింగ్ అంటే నచ్చదు, కానీ అయినా ఇండియన్ ఫెస్టివల్స్ ఆర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు అంత ఎక్సైటెడ్ ఉంటావు? ఏమో మరి నువ్వు చెప్తేనే తెలుస్తుంది నాకు అంత ఎక్సైటెడ్ ఉంటాను. అయినా పెళ్ళైన తర్వాత చేంజెస్ వస్తాయి అని నువ్వే అన్నావు కదా. ఏం చేంజెస్ వచ్చినాయి అనిలో? వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద చేంజెస్ వచ్చినాయి, చెప్పలేను ఇప్పుడు అందరి ముందు. మెల్లగా ఒక మాట అంటాడు, దాని మీనింగ్ మాత్రం చాలా పెద్దది ఉంటది. పెద్ద మాట ఏమి అనలేదు రాకి. ఎందుకు రారే, నువ్వు ఇంటికి రాని పని చెప్తా, వీడియో ఆఫ్ చేసాక చెప్తా. సో బేసిక్గా మ్యాంగోస్ అయితే ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరికినాయి. మ్యాంగోస్ అంటారు, మ్యాంగో లీవ్స్. మ్యాంగోస్ టూ టైప్స్ తీసుకున్నా, ఒకటేమో చిన్న మ్యాంగో తీసుకున్నా అండ్ ఒకటి ఇది పెద్దది తీసుకున్నా. ఏది పుల్లగా ఉంటుందో తెలియదు. సో రేపు పప్పులోకి కానీ ఆర్ ఏమంటారు తురుం పచ్చడి చేస్తారు కదా, అండ్ ఉగాది పచ్చడి కూడా ఉంటుంది కదా, సో వాటికి పుల్లగా లేకపోతే కష్టం అని చెప్పి రెండు టైప్స్ తీసుకున్నా. అండ్ వేప పువ్వు, నాకు వేప పువ్వు చూస్తే మా మమ్మీ అన్ని పెటల్స్ తెంపించేది. ఉగాది రోజు పొద్దున్న లేచి స్నానం చేసినాక నా ఫస్ట్ పని ఇదే ఉంటుంది ఉగాది పచ్చడిలో వేయడానికి. లాస్ట్ టైం అయితే పువ్వు దొరికింది కానీ అసలు పెటల్స్ లేకుండే, బట్ ఈసారి పెటల్స్ ఉన్న పువ్వులే దొరికినాయి. సో ఇది కూడా పెట్టుకుంటా. మా మమ్మీ ఎంతకు తీసుకొస్తారు తెలియదు, తీసుకొస్తారు ప్రతి ఉగాదికి మంచి పెద్ద కుండ చిన్న కుండ తీసుకొని వస్తారు. ఇది ఒక్క కుండ ఎన్ని రూపీస్? $15 సంపాదన డాలర్లో కావాలి, ఖర్చు మాత్రం ఇండియన్ రూపీస్లో అంటే ఎట్లా అట్లనే ఉంటాయి, అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తాం.
సో నేను నా ఇంటికి వచ్చేసి మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నా అండ్ నైట్ వడాకి నానబెట్టిన, మార్నింగ్ లేచి నిన్న తెచ్చుకున్న పాట్ని వాటర్లోకి వచ్చేసేపు నానబెట్టిన అనమాట. మమ్మీ లేకపోతే ఉగాది పచ్చడంతా అదే పీల్చేసుకుంటుందని చెప్పింది. అండ్ భక్ష్యాలు అంటాము లేకపోతే పోలేలు అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంటారు. మహారాష్ట్రం పూలు, మహారాష్ట్రను కర్ణాటకను కూడా పూరిని పోలి అట్లా అంటారు అనుకుంటా. బట్ యా, మేమైతే భక్ష్యాలు అంటాము. సో భక్ష్యాలు కూడా రెడీ చేసుకోవడానికి పప్పు నానబెట్టేసిన పొద్దున్నే, ఇది బాయిల్ చేయాలి. నేను లాస్ట్ టైం కుక్కర్లో చేసిన, బట్ మా మమ్మీ ఈసారి కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే తీస్తే బెటర్, కుక్కర్లో అయితే చాలా మ్యాష్ అయిపోతుంది అని చెప్పింది. అందుకే బౌల్లో ఉడకబెడదామని చూస్తున్నా. సో ఇది బాయిలింగ్కి పెట్టేసి చపాతి పిండి తడుపుకుందాం. హ్యాపీ ఉగాది చెప్పినావా? సారీ. సో అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉగాది ఇయర్, చాలా బాగుండాలి మీ అందరికీ అని చెప్పి, మీకు గుడ్ హెల్త్ అండ్ గుడ్ లైఫ్ ఉండాలని చెప్పి వి ఆర్ విషింగ్ యు గైస్ అందరికీ హ్యాపీ ఉగాది. వాచ్ దిస్, నేను ఇస్తా ఉంటుండ్రా. ఇట్ వాజ్ మై అసిస్టెంట్ వరుణ్. నాకు ఇయర్ ఆదాయం 8 అంట, వ్యయం 14 అంట. రాజపూజ్యం 4, అవమానం 2 అనుకుంటా. పెళ్లి నీకు ఖర్చు ఎక్కువన్నట్టుంది ఆదాయం కన్నా. కరెక్టే కదా, పెళ్లి తర్వాత 1 ఇయర్ కూడా నాకు ఖర్చు కంటే ఆదాయం ఎప్పుడు తక్కువ. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? 3 ఇయర్స్. గుడ్, 3 ఇయర్స్ ఇంకా కాలే. ఆగస్ట్ అయితే 3 ఇయర్స్ అయిందంట అప్పుడే. ఐ యామ్ ఫుల్ ఆఫ్ ఖర్చు, యు నో. ఐ నో, ఐ యామ్ యువర్ ఖర్చు. నేనే అనుకుంటున్నా తర్వాత నువ్వు అంటావు మళ్ళీ. నువ్వు అనేటప్పుడు నేను అనుకోవడమే బెటర్. స్టార్ట్ చేసినప్పుడు వంటలకి అవసరం ఉన్నవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. యాక్చువల్లీ అయితే నేను ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటాను ఏమేం చేయాలి అని, బట్ ఈసారి లిస్ట్ రాయడం మర్చిపోయినాను. ఏం చేయాలి ప్రాపర్ ఆర్డర్లో గుర్తులేదు అండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా అనమాట. అండ్ ఈరోజు వరుణ్కి ఆఫీస్ ఉండే, బట్ నేను ఒక్కదానే చేసుకుంటే కష్టం అవుతుంది అండ్ లేట్ అవుతుంది అని చెప్పి నాకు హెల్ప్ చేయడానికి వచ్చినాడు. నెక్స్ట్ గుర్తొస్తలేవు. ఏం చేయాలో గుర్తొస్తలేవు. గుర్తు రాక అన్ని క్లీన్ చేసుకుంటా కూర్చుంటున్నా. ఇంకా ఇట్లా వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఒక పేపర్ మీద ఏమేం చేయాలని స్టెప్ వైజ్ రాసి పెట్టుకున్నా. ఫస్ట్ మ్యాంగో తురమడం స్టార్ట్ చేశాను. మ్యాంగోతో తురుము పచ్చడి చేస్తాం కదా, దానికోసం అండ్ ఆల్సో ఇందులో నుంచే ఉగాది పచ్చడి కోసం తీసి సైడ్కి పెడతా. చాలామంది పీసెస్లా కట్ చేసి వేస్తారు మ్యాంగోస్ని, బట్ నాకు ఇలా తురిమిన మ్యాంగో వేస్తే చాలా ఇష్టం. ప్యారలల్గా భక్ష్యాలకి పప్పు బాయిల్ చేసి అవి బాయిల్ అయ్యాక సైడ్కి తీసి పెట్టుకున్నా. పచ్చడికి తెచ్చుకున్న పాట్ని రెడీ చేసుకొని అలాగే వేప పువ్వు పెటల్స్ కూడా సెపరేట్ చేస్తున్నా. ఉగాది పచ్చడి ఫస్ట్ వరుణ్తో స్టార్ట్ చేయించా. 6 ఐటమ్స్ వేస్తాం కదా, బెల్లం, చింతపండు రసం, మ్యాంగో, వేప పువ్వు, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, అన్నీ కొంచెం యాడ్ చేసి వెళ్ళాడు. తర్వాత నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి అడ్జస్ట్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, కొంతమంది థిక్ కన్సిస్టెన్సీ చేస్తారు, బట్ మేము కొంచెం వాటరీగానే చేస్తాము. సో మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారో అదే ఫాలో అయ్యాను.
ఉగాది పచ్చడి చేసేసి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసా, దాని తర్వాత తురుం పచ్చడికి మ్యాంగో పచ్చడి కూడా చేసేసా, అండ్ అవి ఫినిష్ అయ్యాక ప్రసాదంకి వడ అండ్ భక్షాలు స్టార్ట్ చేశాను. మధ్య మధ్యలో ఏం చేయాలో కొన్నిసార్లు బ్లాంక్ అయిపోయి అట్లా తుడుచుకుంటూ కూర్చుంటా. సో మార్నింగే వడ పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నా, భక్షాలకి కూడా పప్పు షుగర్లో కలిపేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. అండ్ మొత్తం ఒక్కదాన్నే చేయాలి అంటే మేనేజ్ అవ్వకపోతుండే, వరుణ్ ప్రతి దాంట్లో హెల్ప్ చేశారు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. సో వంటలు అన్నీ రెడీ అయ్యాక పూజ ఏరియా అంతా క్లీన్ చేసి సెట్ చేసుకున్నా, నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా, కొంచెం డెకరేట్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవడమే. స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది నాకు, బట్ ఎప్పుడైతే ఏమేం చేయాలి అని లిస్ట్ రాసి పెట్టుకున్నానో ఫాలో అవ్వడం ఈజీ అయిపోయింది. అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా. సో పూజ కూడా ఏం ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. మమ్మీ చేసినట్టే ఉంది, కలుపుగా మమ్మీ పప్పులు వేస్తుంది నేనే. ఇలా ఉన్నాయా, కొంచెం పుల్లగా వచ్చింది బట్ బాగుంది. అంటే మన లైఫ్ ఫుల్ అప్లా ఉంటుందా? పచ్చడి చాలు పెడుతుందా? సెట్టా? ఏం టేస్ట్ చేయకుండానే చేసిన, నేనేం టేస్ట్ చేయకుండానే అన్ని మంచి చేసిన అంటున్నా. నేనైతే వడ తింటున్నా, వడ కూడా చాలా బాగుంది. సాల్ట్ పచ్చిమిర్చి చేసిన అవన్నీ కరెక్ట్ సెట్ అనే కదా. సో ఫైనల్లీ మా ఉగాది ఇట్లా అయింది. మొత్తం వంటలు వంటలతోనే అయిపోయింది, ప్రసాదాలు పూజ ఇదంతా. సో మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదు నేను, ఇప్పుడే ప్రసాదం తిన్నా. వరుణ్కి అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పినాడు. అండ్ ఈవినింగ్ గుడికి వెళ్తాము, బట్ ఐ డోంట్ థింక్ ఐ షూట్, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అండ్ ఇంకేంటి వరుణ్, ఇంకేం చెప్పాలి? ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, ఇప్పుడు పిచ్చి పిచ్చి చేసి పడేసినా కదా, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ప్రసాదం ఫ్రెండ్స్కి కూడా ప్యాక్ చేసి పంపిస్తాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది, అండ్ ఇయర్ మీ అందరికీ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఉగాది.